ఆంజనేయ గారి మాట. ఆంజనేయ గారు, 2021 లో కొత్త మంత్రివర్గమా ఏం జరగబోతుంది? అది కొంత ఆసక్తికరంగానే ఉంది. రంగం సిద్ధమైంది అనేటువంటి వాదనలు ఇందాక అన్నట్టుగా నేను మండలిలో ఒక విప్పు, అసెంబ్లీలో ఒక విప్పుని కొత్తగా నేను నియమించారని, ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఎందుకు కొత్తగా విప్పులు నియమించారో అర్థం కాలేదు. బట్ జరగబోయేటువంటి మార్పుల్ని ప్రామాణికంగా తీసుకొని చేశారని. బట్ జనరల్గా ఒకేసారి చేస్తారు మంత్రివర్గంలో మార్పులు ఇచ్చేటప్పుడే, మంత్రి పదవులు రాని వాళ్ళకి విప్పులు, చీఫ్ విప్పులు, ఇంకేదైనా పదవులు పెడదామనేది. బట్ ఎందుకు చేశారో తెలియదు. బట్ మొత్తాన్ని మారుస్తారనేటువంటి చర్చ ఇంకోటి కూడా జరుగుతా చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇంటర్నల్గా వైసీపీలో మీ జిల్లాలో కూడా, ఇంక్లూడింగ్ నెల్లూరు డిస్టిక్లో కూడా, కొత్తగా ఎవరు మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఉందనుకున్నప్పుడు వాళ్ళ మీద ఏదో విధంగా అటాక్ చేయటము, కొన్ని కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్లు కూడా చూసాం మనం. గుంటూరు లాంటి జిల్లాలో ఇంటర్నల్ వైసీపీ ఇష్యూస్ తోటే స్ట్రింగ్ ఆపరేషన్లు కూడా జరుగుతున్నాయని, అంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి వీటన్నిటికీ ఏ విధంగా పరిశీలన చేసి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మొత్తాన్ని తీసేస్తారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇట్లాంటి బుగ్గన రాజనారెడ్డి, ఇట్లా ఒక ముగ్గురు నలుగురు పేర్లు వచ్చినాయి మొదటి నుంచి కూడా. ఈ నలుగురు ఐదుగురిని ఎట్టి పరిస్థితుల్లో తీరు? మిగతా వాళ్ళని మాత్రం ఎక్కువ మందిని తీసే అవకాశం ఉందని. బట్ కథనాలు ఏంటంటే, కాదు కాదు మొత్తాన్ని తీసేసి అందరినీ కూడా ఏదో పార్టీ కోసం పెడతారు, ఇట్లేదో రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్లు తీసుకోవడంలో ఆయన చాలా స్థిరంగా ఉంటాడు కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఆంజనేయ గారు, విజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడే సగం మంది మంత్రివర్గంలో 2-2.5 సంవత్సరాల తర్వాత మారుస్తానని అన్నారు. అప్పటి నుంచి కూడా మనం దాని మీద కూడా చర్చ చేసుకుంటున్నాం. బహుశా మొత్తం మంత్రివర్గాన్ని ఒక కలం పోటుతో తీసేయడం అనేది బహుశా మీకు, మీ అందరూ కూడా సీనియర్లే. నరసింహరావు గారు వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎరిడేట్ మ్యాన్. బండారు సత్యనారాయణ గారు కూడా బహుశా అప్పుడు ఆ కేబినెట్ లో మంత్రికి ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎన్టీ రామారావు గారు, మీరు చాలా సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ జర్నలిజం లో ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఒక కలం పొట్టుతోటి మొత్తం మంత్రివర్గాన్ని అంతా ఇంటికి పంపించేశారు కదా. కారణం ఏంటంటే అప్పుడు ఏదో బడ్జెట్ లీక్ అయిందని, ఏదో ఎస్ఎస్ అయిందని ఉన్నారు. అప్పుడు సత్యనారాయణ గారు మరి మంత్రి గారు కాదో లేదో నాకు. కాబట్టి అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది ఎన్టీ రామారావు. ఒకవేళ అదే జరిగితే బహుశా భారతీయ జనతా ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండవసారి అవుతుంది. నేనేమంటున్నాంటే, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి యొక్క ప్రెరోగేటివ్ కదా మంత్రులు ఎవరు ఉండాలా, ఎవరు తీసేయాలనేది. అవన్నీ కూడా వాళ్ళు రాజకీయ అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అజెండా ఏమిటో, ఎందుకు ఆయన మొత్తం కేబినెట్ని రద్దు చేయాలనుకున్నారు, అందులో పెర్ఫామ్ చేయని వాళ్ళు, శక్తి సామర్థ్యాలు నిరూపించుకొని వాళ్ళు ఎవరున్నారు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి తెలియాల్సి ఉంది. కాబట్టి సహజంగానే మంత్రివర్గం కూర్పులు చెరుపులు జరుగుతుంటాయి, రిషఫల్ అని మనం అనుకుంటుంటాం. కానీ ఇప్పుడు మొత్తం తీసేస్తానే ఉంది. సగం మంది మంత్రులు తీసేస్తారా, ఎవరిని తీసేస్తారు, మా జిల్లాలో కూడా ఎవరిని తీసేస్తున్నారు, కాబట్టి ఆ స్థానంలో మేము వస్తామని ఇక్కడ కూడా లోకల్ గా ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. కొంతమంది మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి, గ్రూపులు కట్టుకొని చేస్తున్నారు, సీనియర్లు ఉన్నారు. ఒక ఆయన రామనారాయణ రెడ్డి గారు 6th time ఎమ్మెల్యే, నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా 6వసారి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేస్తారు, వీళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఇద్దరికి ఒకవేళ అకామిడేట్ చేస్తే ఒకే సామాజిక వర్గం అవుతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముందే సవాళ్ళు. ఈయన ఏ విధంగా ఎవరితో చర్చిస్తాడు, 40 మంది ప్రభుత్వ సలహాదారులు అంటున్నారు, ఆ సలహాదారులతోనే చర్చిస్తారో లేదో నాకైతే తెలీదు. ఎవరితో చర్చిస్తే ఏ నిర్ణయం తీసుకుంటే, నేను ఒకటే, ఈ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం రాబోతుంది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అసంతృప్తి వాళ్ళ సొంత ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి పెరుగుతూ ఉంది. కేబినెట్ రిషఫుల్ తర్వాత లేదా మొత్తం మార్పు తర్వాత ఈ అసంతృప్తి బయటకు వస్తుంది. ఈ అసంతృప్తిని ఏ విధంగా, ఇంకొకటి కేసుల దగ్గరకు వస్తున్నాయి, ఆయనకు కూడా ఒక విధమైన మనిషి టెన్షన్ లో ఉన్నాడనేది మనకు అర్థమవుతూ ఉంది. వీటన్నిటి ప్రభావమే కేంద్రం మీద లేదా బీజేపీ మీద పార్టీ పరంగా ప్రభుత్వం మీద దాడులు చేయడం ప్రారంభించారు. రాజకీయ పెద్ద సంక్షోభం ఎదుర్కోబోతున్నారు, ఇందులో ఎటువంటి అనుమానం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ఆయన గత 2-3 సార్లు ఇంతకుముందు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయి ఉండి పరిపాలన అనుభవం ఉండి లేదా చాలా లోతైన రాజకీయ అనుభవం ఉండి ఉన్న వ్యక్తి అయితే మేనేజ్ చేసుకోగలరు. కానీ ముఖ్యమంత్రి ఆయన ముక్కు చుట్టుగా పెడు, సహజంగానే ప్రాంతీయ పార్టీల్లో ఆ ఒక వ్యక్తి విమ్స్ అండ్ ఫ్యాన్స్ కు అనుకూలంగా వ్యవహారాలు నడుస్తుంటాయి. కానీ ఈ పార్టీ ఇంకా, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకా ఏమిటంటే, ఎవరిని కూడా ఎన్టీ రామారావు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళకి కొంతమంది ఆంతరంగులు ఉండేవాళ్ళు, ఆంతరంగికులు ఉండేవాళ్ళు, ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఆంతరంగికులు ఉండేవాళ్ళు, రాజకీయాల్లో కూడా ఆంతరంగికులు ఉండేవాళ్ళు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళతో చర్చించడం. ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఎన్టీ రామారావు గారు 89లో బడ్జెట్ లీక్ అయిందని,
మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పరిచిన అంశాన్ని ప్రస్తావించారు. బట్ అది ఆల్ ఆఫ్ సడను మీరు తెలుసు ఆయన ఎంత ఆవేశపరుడో, ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటారు రామారావు గారిని. అది ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయమే గానీ ప్లానింగ్ గా జరిగింది కాదు. బట్ ఇక్కడైతే ప్లానింగ్, ఇక్కడైతే ప్లాన్ ఇక్కడ ప్లాన్ ఆయన మొదట్లోనే చెప్పారు 90% అంటే ఆయన ఉద్దేశంలో తను తొలగించలేదు, కొంతమందిని తాను తొలగించలేనేమో అని అప్పుడు అనుకోని ఉండొచ్చు. ఇందా నేను చెప్పిన రెండు మూడు పేర్లని అప్పుడు అనుకోని ఉండొచ్చు, అప్పుడున్న బలం బట్టి. బట్ ఈ రెండున్నరేళ్లలో వాళ్ళను కూడా తొలగించవచ్చు అని ఒకవేళ ఆయన అనుకున్నారేమో తెలియదు. బట్ ఏంటంటే మీరు అన్నట్టు మంత్రివర్గంలో మార్పులు అనేది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల ఇష్టమే చేస్తూ ఉంటారు. రవిశంకర్ ప్రసాద్ని తీసేస్తారని, అట్లనే మన ఆయన మన జవడేకర్ని తీసేస్తారని కూడా మన ఎవరో ఊహించ నిర్ణయాలు జరిగినాయి, జరుగుతుండొచ్చు అవి. బట్ ముందే చెప్పి మేము తర్వాత 90% మందినో ఏమో మొత్తాన్ని తీసేస్తామని ముందే చెప్పడం అనేది బహుశా ఎక్కడ జరిగుండదు, అది పరిపాలన మీద ప్రభావం పడదా? ఎందుకు చెప్పగలరంటే బికాజ్ ఆ పార్టీ నా సొంత ఆస్తి కాబట్టి, అది నా జేబు సమస్య కాబట్టి, నన్ను ఎవడు క్వశ్చన్ చేసేవాడు లేడు కాబట్టి, జాతీయ పార్టీ కాదు కాబట్టి, ఎవరికి జవాబు తరాల కింద ఎవరికి జవాబుదారుదనంగా ఉండవలసిన అవసరం లేదు కాబట్టి, నేను ఒక ఏక వ్యక్తిని నేను ఏమి నిర్ణయం తీసుకుంటే జరుగుతుందని ఒక ధైర్యంతో ఆ మాటలు మాట్లాడారు. కానీ ఎన్నికల ఈ మంత్రివర్గ పునర్నిర్మాణం తర్వాత మీరు నేను చెప్తున్నాను చూడండి, పెద్ద రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఓకే అంజనీ, సత్యనారాయణమూర్తి గారు రాజకీయ సంక్షోభం అని అంటున్నారు ఆయన. మనమే మంత్రివర్గానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటని, బట్ సంక్షోభం అని. బట్ చాలా జిల్లాల్లో చూస్తున్నాం, నేను ఇందా ప్రస్తావించాను, మనకు రెండు మూడు జిల్లాలే కనపడినాయి క్లియర్గా, వాళ్ళ కుంభకోణం అని చెప్పి వీళ్ళు బయట పెట్టడం, లేదంటే స్టింగ్ ఆపరేషన్లు జరగటము పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంటర్నల్గా ఇంకేం జరుగుతున్నాయో తెలీదు. ఇప్పుడు విజయ్ గారు వాళ్ళ అసమ్మత అనేది చాలా ఎక్కువై అలా గుప్పట్లో ఉందండి. మేము చాలామంది ఎమ్మెల్యేస్ అక్కడక్కడ సందర్భం వచ్చినప్పుడు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలో ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఒక మంత్రి మామూలుగా ఒక ఎంపీ రమ్మని ఒక మంత్రిని తీసుకెళ్తే పెద్ద సీనియర్ మంత్రి, మీరు ఉంచుతారేమో అన్నారు ఇందాక, మీరు ఒక మంత్రి పేరు చెప్పారు ఉంచుతారేమో అని, నేను పేరు చెప్పను, నాకు మిత్రుడే ఆయన. వెళ్తే సీఎం గేడు దగ్గర మీకు ఇవాళ అపాయింట్మెంట్ లేదు వెనక్కి వెళ్ళిపోమన్నారండి, సీనియర్ మినిస్టర్ని, నాట్ జూనియర్ మినిస్టర్, మీకు అపాయింట్మెంట్ లేదు వెనక్కి వెళ్ళిపోమన్నారండి. మరి ఇంకా మంత్రి ఎలా ఉంచాలనుకుంటాం మనం అండి, అంత సీనియర్ మినిస్టర్ని సీఎం దగ్గరికి మంత్రి అనేక అపాయింట్మెంట్ ఏంటండి? ఎమర్జెన్సీగా మేము కూడా మంత్రులు చేసాం, మేము ముఖ్యమంత్రి కలిసి అవ్వాలి, కాకపోతే ఒక రెండు రోజులు అడిగేళ్ళు ఒకసారి అరకొండ వెళ్ళేవారు, ఒక గంట గంట కూర్చొని మేము బ్రీఫ్ చేసి ఒకసారి కార్లు ఎక్కేవాళ్ళం. కానీ ఇదేమిటండి, ఒక సీనియర్ మినిస్టర్ వెళ్తే అపాయింట్మెంట్ లేదు. నిన్న చూడండి మీ స్కోలింగ్ వచ్చింది, మా జిల్లా పేరు చెప్పాను, అవంతి శ్రీనివాసరావు గారు నిన్న అడివర్లో సమస్య వస్తే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, సబు తప్పులేదు, ఆయన అంటారు స్కోలింగ్లోనండి, ముఖ్యమంత్రితో విజయసాయి రెడ్డితో మాట్లాడతాను. వాట్ ఈజ్ విజయసాయి రెడ్డి అండి? మినిస్ట్రీ ద పవర్ఫుల్ ఆర్ ఎంపీ ద పవర్ఫుల్? ఒక క్యాబినెట్ మినిస్టరు ముఖ్యమంత్రితో మాట్లాడతాను తప్పులేదు, సాహిత్య మంత్రితో మాట్లాడతాను తప్పులేదు, నేను విజయసాయి రెడ్డితో మాట్లాడతాను. వాట్ ఈజ్ విజయసాయి రెడ్డి అండి? ఎందుకు మంత్రులండి? ఒక మంత్రి ఇది ఎలా పరిస్థితి, ఇంకొక మినిస్టరు అసలు ఆ హోమ్ మినిస్టర్ గారికి హోమ్ అంటే తెలియదు పాప, మీ వేళకి ఎవరు మారుస్తున్నారో తెలియదు, ఎవరు వస్తున్నారో తెలియదు పాప. ప్రస్తుత వరకు ఎక్కడైనా ఎస్సీల మీద ఎస్టీల మీద దాడి అయితే ఆవిడ ముందు పెడుతున్నారు, మీదంతా సజ్జలు గారు చెప్తారు. అనేది మినిస్టర్స్ ఉండాలన్నారు మీరు, పెర్ఫార్మెన్స్ అన్నారు, ఎవరికి అవకాశం ఇచ్చారండి పెర్ఫార్మెన్స్కి? మినిస్టర్స్ ఇండివిజువల్ ఆఫీసర్స్తో మాట్లాడచ్చా, వాళ్ళు చేయొచ్చా? ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నారు సజ్జల రామీ చెప్తున్నారు ప్రెస్కి వచ్చి, మరి ఆవిడ పెర్ఫార్మెన్స్ ఎలా మనం చేస్తామండి, పబ్లిక్ ఎలా ఎక్కడైనా చేస్తారు? అది చేస్తే ఇప్పుడు మినిస్టర్స్ ఇద్దరు తప్ప ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కరికే కొద్దిగా ధైర్యమైన మినిస్టర్ స్వయం నిర్ణయాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏదో గనుల్లో ఆటలో తప్ప, ఇప్పుడు మినిస్టర్స్ ఎవరున్నా ఎవరు లేకపోయినా నాంతాలు వస్తాయి. ఆ కారు బంగ్లా అనేది వచ్చేసిందండి, ఎప్పుడు మరి ఎప్పుడు చూడడం చరిత్రలో, రాజశేఖర రెడ్డి మంత్రులు చేశారు, చంద్రబాబు గారి చేసాం, ఎన్టీ రామారావు చేసాం, అప్పుడు ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ మీద యూజ్ చేసుకునే ఫౌల్స్ కూడా లేకుండా చేసిన గవర్నమెంట్ అనేది ఎవరు చేయకూడదండి. సజ్జల గారు చెప్పే వాళ్ళు చెప్పిన తర్వాత కాదు కాదు, సత్యనారాయణమూర్తి గారు అవంతి శ్రీనివాస్ గారిని మీరు అభినందించాలి, ఆయన వాస్తవం చెప్పారు కదా. అవంతి శ్రీనివాస్ గారు వాస్తవం చెప్పారు, ఇక్కడ విశారెడ్డి గారిని కూడా అడిగి దాని మీద నిర్ణయం తీసుకుంటామంటే అక్కడ పరిస్థితిని బట్టి అని. అది అంచేత మంత్రులు ఎవరో కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అంటున్నారు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సత్యనారాయణమూర్తి గారు, మీరు కూడా చాలా కాలం మంత్రిగా పనిచేశారు, ఇలాంటి పరిస్థితి వస్తుందా? ఇప్పుడు మంత్రుల్లో అందరికీ తెలుసు
ఆల్మోస్ట్ ఆల్ 90% మనం ఉండము వెళ్ళిపోతామని మధ్య మధ్యలో చూసాం. కొంతమంది మంత్రులు మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం రకరకాలుగా ముఖ్యమంత్రి గారి మెప్పు పొందడం కోసం ఆయన ఎవరిని బాగా తిడితే ఆయనకి సంతోషం వేస్తుందో ఆయన మన దగ్గర మనకి ఎక్కువ మార్కులు పడతాయి అనుకోని అట్లాంటి ప్రయత్నాలు చాలామంది చేశారు, అవన్నీ జరిగినాయి. బట్ అందరినీ తీసేస్తారా ఏంది ఏమనుకుంటున్నారు మీరు? ఒక ఒక అంచనా మంత్రివర్గండి మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత సరే మోడీ గారిని పక్కన పెట్టాలి అది వేరే సంగతి, కానీ రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ఆయా మంత్రివర్గానికి ఆయా ముఖ్యమంత్రి గారికి కొంత అసమ్మతి కొంత ఇబ్బందులు కలవడం సహజం. అందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి రారా పిలుస్తుంది అక్కడ, ఏది ఏదైతే కోర్టు ఉందో అది పిలుస్తుంది, అది ఏమవుతుందో తెలియదు. రెండు, నిజంగా భారత్ని పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఇబ్బంది అయినప్పుడు ఒక లేడీగా ఆవిడ ఎక్కడ కంట్రోల్ చేస్తూ మాకైతే నమ్మకం లేదు. రెండోది ఈ అబ్జర్వర్స్లో కూడా ఎవరు సారీ అడ్వైజర్స్ సజ్జలతో ఒక గ్రూపు, విజయసాయిదో ఒక గ్రూపు, సుబ్బారెడ్డితో ఒక గ్రూపు, ఇవి తెలియదండి. ఈ ముగ్గురు మూడు గ్రూపులు తయారు చేస్తున్నారు ఎందుకో తెలియదు. రేపొద్దు నిజంగా జగన్మోహన్ రెడ్డి లోనికి వెళ్ళి భారతిని పెడితే కంట్రోల్ చేసేది ఎవరు అని చెప్పి ఆంజనేయుడు గారు చెప్పినట్టు నరసింహారావు చెప్పినట్టు చాలా తీవ్రమైన సంక్షోభం. ఒకటి ఆర్థిక సంక్షోభం డెఫినెట్గా, మూడు లాండ్ ఆర్డర్ లేదు, ఒక పక్క న్యాయస్థానాలు, ఒక పక్క పార్టీల అసమ్మతి. అంటే ఒకటేదో ఉంటుంది కదా, ఏదో ముఖ్యమంత్రి గారికి ఒక ఆర్థిక సంక్షోభం వస్తుంది తప్ప ఇన్ని సంక్షోభాలు రావు, కోర్టుల ద్వారా ఇన్ని సంక్షోభాలు రావు, లేకపోతే పార్టీలు ఇన్ని సంక్షోభాలు రావు. పార్టీలో మీకు తెలియని నివ్వుడు కప్పిన నిప్పులా ఉందండి వాళ్ళ అసమ్మతి. ఆంజనేయుడు పెద్దలు నెల్లూరు చెప్పారు, నెల్లూరే కాదు అన్ని జిల్లాల్లో మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా రికార్డ్ వచ్చేసారు. మా ధర్మశ్రీ గారు అయితే ఏంటండి ప్రభుత్వం ఇలాంటి బాగానే కామెంట్ చేసిందే మీడియాకి వచ్చింది, కొందరు పైకి వచ్చేస్తారు ఎప్పుడే, కొందరు వెనకొస్తున్నారు. అంచేత ఆర్థిక సంక్షోభం ఒకటే కాదండి, రాజకీయ సంక్షోభం ఒకటే కాదు, పరిపాలనా సంక్షోభం కూడా. ఐఏఎస్ ఐపీఎస్ కూడా గ్రూపులు ఉన్నాయండి, వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి మెచ్చుకున్నట్టు ఉన్నారు, కొందరు కోర్టుల మెట్లు ఎక్కుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, పైకి చెప్పుకోలేకపోతున్నారు, పోస్టింగ్ దగ్గర పోలేకపోతున్నారు. అంచేత అక్కడ కూడా ఉంది, పరిపాలనలో కూడా సంక్షోభం ఉందండి. అవన్నీ బయలుపడతాయి. రేపు కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఏవో రాబోతున్నాయని, కాకపోతే కొంతమంది తీయాలి ఆయనకి, కొంతమంది సీనియర్లు తీయాలా. ఇందాక చెప్పిందంటే చెప్పారు ఆయన కోసమే మొత్తం మారుస్తూ ఉంటున్నాడు. మా ఉత్తరాంధ్ర చెందిన మంత్రిని ఆయన తీయాలి, ఇప్పుడు ఆయన తీయాలంటే అందరిని తీయాలా, అది వేరే కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ ఉంచి ఈయన కమ్యూనిటీని తీస్తే మళ్ళీ కమ్యూనిటీలో ప్రాబ్లం వస్తుంది. అది ఆయన తీయడం కోసమే మొత్తం తీస్తానని చెప్పి మా ఉత్తరాంధ్రలో ఒక టాక్ ఉంది విజయ్ గారు, ఆయన కోసం మొత్తం తీస్తున్నాడండి.